హాయ్, మీ పేరు? నా పేరు నితిన్. నితిన్, పుష్ప పోస్టర్ చూసారా? ట్రైలర్ గాని ట్రైలర్ చూసినా, పోస్టర్ కూడా చూసినా. ఎలా అనిపిస్తుంది మీకు? మొత్తం బాక్సులు బద్దలైపోయినా ఎగ్దమ్ ఉన్నది. ఈసారి మాత్రం ప్యాన్ ఇండియాలో ఫస్ట్ వచ్చేది నంబర్ వన్ పుష్ప మాత్రమే. బన్నన్న మొత్తం థియేటర్లు చింపేస్తాడు చూడండి. ఎగ్దమ్ ఈసారి అయితే బ్లాక్ బాస్టర్ అవుతుంది. ప్యాన్ ఇండియా నంబర్ వన్ మూవీ ఇదే. అది జగపతి బాబు గారు కూడా ఇందులో ఎంటర్ అవ్వబోతున్నారు, అది ఎలా అనిపిస్తుంది మీకు? అవునా? అయితే మూవీ ఇంకా డబుల్ ధమాక అంతే, ఇక మస్తు ఉంటుంది. ఇక అలాగే అమ్మవారు పోస్టర్లో కూడా కనిపించారు కదా, దాని గురించి మీరు ఏమన్నా? ఆ లుక్ అయితే అంటారా, మైండ్ బ్లాక్ అయిపోయింది నాదైతే. నేను అనుకున్న యాక్చువల్లీ ఈ లుక్ చూసినప్పుడు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. అన్నింటి ఇసుంటి క్యారెక్టర్లు వచ్చిండు, అసుంటి క్యారెక్టర్లు చూసినప్పుడు మొత్తం గూసు బంప్స్ వచ్చేసినాయి నాకైతే. ఏ సినిమాలో కూడా వేయలేదు కదా అంతలా ఈ సినిమాలో. ఈ సినిమాలో అదే ఎగ్దమ్ అనిపించింది ఆ క్యారెక్టర్. ఆ పోస్టర్ చూస్తేనే మస్తు అనిపించింది. చూద్దాం ఎట్లుంటుందో. కానీ నాకైతే నాకేంటి మొత్తం ఇండియాకి తెలిసే అది మొత్తం బ్లాక్ బాస్టర్ అవుతుంది మూవీ. అంటే పోస్టర్ బట్టి అన్నది సాంగ్స్లో వస్తుంది, లేకపోతే ఫైట్లో వస్తుంది, దేంట్లో వస్తుంది? సారీతో కూడా ఉన్నది కదా అట్లా. నేనైతే క్లైమాక్స్ అనుకుంటున్నా, అది క్లైమాక్స్ పోస్టర్ అనుకుంటున్నా. ఎగ్దమ్ ఉంటుంది అది అంతే. ఇక అందులో సీతావతి కూడా యాక్షన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు. అంటే ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. మూవీ మొత్తం యాక్షన్ ఉంటుంది ఇక మొత్తం. ఫస్ట్ మూవీలోనే అంత యాక్షన్ ఉంటే ఇక పార్ట్ టూలో డబుల్ ధమాకానే ఉంటుంది ఇక. అంటే ఫస్ట్ సినిమాలో కూడా లవ్ అన్నది లేదు కదా, పార్ట్ వన్లో లవ్ అన్నది లేదు, మరి ఈ ఇప్పుడు వస్తున్న దాంట్లో లవ్ అన్నది ఉంటుందా, లేకపోతే అదే టైప్లో ఉంటుందా మూవీ? లవ్ యాక్చువల్లీ లవ్ ఉన్నది కదా ఫస్ట్ మూవీలో కూడా. లవ్ అయితే ఉన్నది ఫస్ట్ మూవీలో. దీంట్లో ఇక ఎక్కువ ఫైట్ అన్నదే ఉన్నది కదా, ఎక్కువ వార్ అన్నదే ఉన్నది ఫైట్. అవి యాక్షన్ కమర్షియల్ సినిమా కదా, అట్లనే ఉంటుంది కొంచెం. లవ్ ఎండ్ అయిపోయింది ఈ మూవీలో అంటే లాస్ట్ పెళ్ళి అవుతుందా, లేకపోతే దానికి లాగా మళ్ళీ పార్ట్ త్రీ అన్నది ఏమన్నా వస్తుందా? అది పార్ట్ టూలోనే తెలుస్తుంది ఇక మనకు పెళ్ళి అవుతుందా, మరి అక్కడ నుండి అలా లవ్ కంటిన్యూ అవుతుందా, ఏమవుతుందా అని పార్ట్ టూలోనే తెలుస్తుంది. చూద్దాం ఎట్లుంటుంది ఇక. టోటల్గా మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మూవీ మొత్తం షేక్ చేసేస్తుంది ఇక ఇండియా. బిఫోర్ మూవీస్లో ఏ మూవీస్ అంటే ఇష్టం అయింది మీకు? ఆయనదా అన్నది నాకు బన్నీ సినిమా అంటే బాగా ఇష్టం. ఎందుకు? బన్నీ సినిమా అది పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఫస్ట్ సినిమా అదే చూసిన నేను బన్నీ, అప్పటి నుండి ఇక అన్నకు ఫ్యాన్. ఇక అదొకటి దేశముద్రు ఎగ్దమ్, దాంట్లో కూడా మంచి డైలాగ్స్ అవి ఉన్నాయి ఎగ్దమ్ మస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.